నంద్యాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలంగా మారింది. నిన్న మాజీ సర్పంచ్ను చంపిన చిరుత ఇవాళ మహానంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తోంది. స్థానిక గోశాల దగ్గర రోడ్డుపైనే తిరుగుతూ కనిపించింది. సీసీటీవీలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారంతో సిరివేళ్ల మహానంది మండలాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని భక్తులకు, స్థానికులకు అధికారులు హెచ్చరించారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహానందిలో కూడా చిరుత సంచరిస్తుంది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అధికారులపైన వాళ్ళు కోపాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అంటే మహానంది క్షేత్రం వరకు కూడా చిరుత వచ్చిందంటే దానికి కారణం ఏంటి? అడవిలో వాటర్ ఫెసిలిటీ లేకపోవడం అని అనుకోవచ్చా? సుమిత్ర, నంద్యాల జిల్లాలో చిరుత పులుల కలకలం రేపుతో ఉంది. ప్రధానంగా నిన్నటి రోజున మాజీ సర్పంచ్ ని చిరుత పులి తన తలను తినేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఫారెస్ట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లేని ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేడు మహానంది పుణ్యక్షేత్రంలో అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్న విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు, టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే నల్లమల ఫారెస్ట్ లో తిరుగుతున్నటువంటి చిరుత విజువల్స్, అదే విధంగా మహానందిలో అర్ధరాత్రి సమయంలో గోశాల దగ్గర రోడ్డు పైనే తిరుగుతున్న చిరుత పులి సంచారం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే సీసీ ఫుటేజ్ లో చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలను అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా సిరివెల్ల అదే మహానంది మండలాల్లో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో చిరుత పులులు దాడులు పెరిగిపోవడంతో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి రోజున మాజీ సర్పంచ్ అని చంపి తలను తిన్న పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు నల్లమల్ల ఫారెస్ట్ లేకి వెళ్లి ఆ చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లను తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అంటుంది. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నప్పటికీ ఆ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది స్థానికులు చెబుతున్నారు. అదే విధంగా ఫారెస్ట్ లో సరైన వసతులు లేకపోవడం, అదే విధంగా తాగునీరు లేకపోవడంతో జన సంచారం లేక చిరుత పులులు వస్తున్నాయనేది స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా ప్రజల్లో ఏదైతే ప్రజలు తిరుగుతున్నారో ఆ ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నాయో అలాంటి పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చేసుకుంటున్నాయనేది పశువుల పైన కానీ దాడులు చేసిన సందర్భం కనిపిస్తుంది. ప్రజల పైన అదే విధంగా పశువుల పైన దాడులు చేస్తున్నట్లు పశువుల కాపర్లు అదే విధంగా గొర్రెల కాపర్లు స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత పుల్లల్ని బంధిస్తే తమ పైన దాడులు చేసే అవకాశం లేదని నంద్యాల జిల్లా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.